शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे शारदा शारदाम्भोजवदनावदनाम्भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियातु बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमस्मरणात् भवेतु गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रीगुरुभ्यो नमः నాయనా ఈరోజు మనం చక్కగా ఆంధ్ర మహావిష్ణువు యొక్క చిద్విలాసమైన కథను విందుకున్న అందరం కూడా మనం చక్కగా విని తరిద్దాం. శ్రీకాకుళం ఆంధ్ర మహా శ్రీకాకుళం అనేది మనకు కృష్ణా జిల్లాలోనే అదే ఊరు పామరుకు పైన కొంచెం పామరుకు పై అవతల పామరు దాటిన తర్వాత చల్లపల్లి దగ్గర నుంచి డైరెక్షన్ ఉంటుంది మారుతుంది. అక్కడ శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయం అత్యంత అద్భుతం. అది మహారా చల్లపల్లి రాజా గారు నిర్మించినటువంటి దేవాలయం. అది ఆయన ప్రతిరోజు కూడా ఆ దేవాలయం యొక్క స్వామివారికి పూలమాలలు మరి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వర్తించడానికి ఆయన ట్రస్టీగా ఉండి నిర్వర్తించినటువంటి మహానుభావుడు చల్లపల్లి రాజా గారు. అటువంటి చల్లపల్లి రాజా గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడేటటువంటి ఈ ఆంధ్ర మహావిష్ణువు యొక్క రూపలావణ్యములు అనన్యంగా అనంతంగా జరిగిపోతుండేవి. ఒకసారి అక్కడ ఉన్నటువంటి అర్చకుల వారికి రోజు ఆ పూలమాల ఇచ్చి స్వామివారికి వేస్తుండమనేవారు. దాని తర్వాత ఇట్లా ఆయన ఆయనకు ఒక చిన్న అలవాటు ఉంటుంది, దురభ్యాసం ఏంటంటే ఆయనకు ఉంపుడు గత్తె ఉండేది. ఆ ఉంపుడు గత్తె దగ్గరికి వెళ్ళి ఆ ముందు ఆవిడకి వేసిన తర్వాత అది తీసుకొచ్చి స్వామివారికి వేసేవాడు. ఒకరోజున అట్టని తీసుకొచ్చి ఇస్తుంటే ఆయన పొద్దున్నే స్వామి చల్లపల్లి రాజా గారు రాగానే ఆయనకు ఆ పూలమాల స్వామివారికి వేసింది తీసుకొచ్చి ఇవ్వటం, మరి తీర్థ ప్రసాదాలు అన్ని కైంకర్యాలన్నీ ఇవ్వటం, ఆయన పూజా కార్యక్రమాలు స్వామివారి దగ్గర చేయటం ఇవన్నీ కూడా జరుగుతుండేవి. ఇట్లా నిత్యము జరుగుతూ ఉన్నది. ఒకరోజున కర్మగారి ఆ పూజారి గారు ఏం చేసా పూజారి గారు సాధ్యమైనంత వరకు అసలు ఆయన తొట్టుపాటు లేకుండా ఇచ్చేవాడు. అయితే అక్కడ మా తెల్లవారిపోతున్నదనే ఉద్దేశంతో గబగబ ఉంపుడు గత్తె యొక్క మెడలోని ఉన్నటువంటి దండను తీసుకునేటప్పుడు దాని నుంచి వెంట్రుకలు కూడా నాలుగు మూడు వచ్చినాయి. ఆ ఉంపుడు గత్తె యొక్క జడ యొక్క జడలో ఉన్నటువంటి తలకు ఉన్నటువంటి వెంట్రుకలు రెండు మూడు వచ్చినాయి. సరే అదే మాంతం చూడకుండా తీసాడు, స్వామివారికి వేశాడు. వేసిన తర్వాత ఆయన మరి పొద్దునే రాజా గారు వచ్చారు, ఆయన పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. అన్నీ అయిపోయిన తర్వాత ఈ మాల కూడా తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చి అయ్యా ఇదిగోండి స్వామివారి వేసిన దండ, మీరు ఇచ్చిన దండ అని చెప్పి ఇచ్చాడు. సరే చూస్తే ఆయన తీరా బాగా చూశాడు. సరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాడు, చూసుకుంటే దాంట్లో వెంట్రుకలు ఉన్నాయి. స్వామి ఏంటంటే వెంట్రుకలు ఉన్నాయి దీనికి, మరి స్వామివారికి రోజు ఇచ్చేదాంట్లో ఇట్లా లేదే, మరి వాళ్ళు ఏంటి వెంట్రుకలు వచ్చినాయన్నారు. కాదు కదండి, తప్పించుకోవడానికి ఆయన ఏం చేశాడు, చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. స్వామివారికి కూడా జుట్టు ఉందండి, ఆ జుట్టు మీకు బహుశా దండలో వచ్చి ఉంటుంది ఆ రోజున అని చెప్పేసి అని అన్నాడు. ఓహో అట్లానా, అయితే స్వామివారి యొక్క జుట్టు నేను ఒకసారి చూడాలని ఉందండి నాకు అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు ఈ జుట్టును చూపించాలిగా, మరి అందుకని స్వామివారికి వెళ్ళి మొక్కుకున్నాడు, నాయన నేను మరి ఏదో తప్పుడు పని చేశాను, నా తప్పును మన్నించి ఆయన జుట్టు దేపుని ఒక అబద్ధం కూడా చెప్పాను, ఆ అబద్ధంలో నువ్వు దయచేసి దాన్ని నిజం చేసి నన్ను నా ప్రాణాన్ని కాపాడు అని అన్నాడు. అది కనుక లేకపోతే మాత్రం నీకు శిక్ష తప్పకుండా ఉంటుందని కూడా ఆయన తీవ్రంగా హెచ్చరించాడు కూడా పూజారి గారిని. అప్పుడు స్వామివారి మీద పాదాల మీద పడి ఏడుస్తూ కూర్చున్నాడు, నిద్రాహారాలు మానేశాడు. ఎందుకంటే ప్రాణభయం అన్నిటికన్నా భయమైంది కాబట్టి దాన్ని ఆయన పాదాలు పట్టుకొని ఆ రాత్రి తెల్లవారులు మరి పగలు రెండు రోజులు అట్లనే కూర్చున్నాడు.
మరి స్వామివారు తలుపులు తీయట్లేదు ఏం చేయట్లేదు ఎవరు అవసరం పూజ చేశారు ఆయనకి ఇస్తున్నాడు పంపిస్తున్నాడు ఆయన లోపల మాత్రం ఆయన కూర్చొని ఉన్నాడు పూజ అర్చకుడు అసహ్యం అర్చకుడు సరే ఇట్లా జరుగుతుంటే తలకాయ పగలగొట్టున్నాడు ఇక రాలేదు మూడో రోజు వచ్చేస్తున్నది మూడు రోజులు టైం ఇచ్చాడు ఆయన ఆ మూడో రోజు వచ్చేసేసరికి ఇంకా లాభం లేదనుకొని కాళ్ళ మీద పడి తలకాయ పగలగొట్టుకుంటున్నాడు రక్తం కారిపోతున్నది అప్పుడు ఆ శరీర వాణిలాగా స్వామివారు చెప్పారు జల 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 అంటూ జుట్టు వచ్చేసింది నీ ప్రాణ భయం ఏం లేదు మా నువ్వు జాగ్రత్తగా ఉండు ఇక్కడి నుంచి అని చెప్పేసి స్వామివారి యొక్క వెనకాల చూసేసరికి జుట్టు వచ్చేసినది అమ్మయ్య బతికంతా ధనంజయజీవ అని చెప్పేసి స్వామివారి తెల్లపల్లి రాజావారికి కబురు పంపిస్తే మర్నాడు వచ్చి ఆయన జుట్టు చూశాడు ఓహో మీరు చెప్పింది కరెక్టే అని అనుకుని అంటాడు ఆ తర్వాత కొంతకాలానికి అక్కడికి కాసుర పురుషోత్తమ కవి గారని వచ్చాడు ఒక ఆయన మహావిద్వాంసుడు ఆయన వచ్చి స్వామివారి మీద నిందాస్తుతిగా రాశాడు ఎందుకంటే అప్పటికే ఆ చాలా కాలం అయిపోయిందేమో మరి దేవాలయం అంతా లోపలికి వెళ్ళిపోయింది బాగా కృష్ణానది ఒడ్డున ఉండటంతో బాగా మెత్తబడిపోయి లోపలికి వెళ్ళిపోయింది ఆ స్వామివారేమో లోపల ఉన్నాడు మరి ఎట్లా ఆయన చూశాడు స్నానం కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామి దగ్గర కూర్చుంటే స్వామి కనపడటంలా ఓ కొంచెమే కనిపిస్తున్నాడు సరే ఆ తలకాయ ఒకటి కనిపిస్తున్నది సరే ఇట్ట కాదు సరే చూద్దామని చెప్పేసి స్వామివారి దగ్గరికి పెట్టేసరికి ఆయన లాభనేదని స్నానం చేసి కూర్చొని ఎదురుకుండా ఒక్కొక్క పద్యం చెప్పాడండి ఒక్కొక్క పద్యానికి నిందాస్తుతితో నువ్వు మహానుభావుడివి మరి అన్ని రూపాలు నీలోనే ఉన్నాయి నువ్వు అందరిలోనూ ఉన్నావు అటువంటి వాడికి నీకు గతి ఏమిటి అని చెప్పేసి ఆయన విమర్శిస్తూ చెప్పాడు మరి నిందాస్తుతిగా ఆలు నిర్వాహకురాలు అయ్యా నీ భార్య నిజంగా అసలు చాలా ఉత్తమురాలు ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి నీ రెండో భార్య ఉందే భూదేవి ఆవిడ నిజంగా అసలు బలవంతం వచ్చేది ఆవిడయ్యా కానీ నీ నువ్వు చాలా మోస్తున్నావు భారవంతా నువ్వు మోస్తున్నావు అని అంటున్నారు జనం నువ్వు కాదు ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న నాఖ్య తెచ్చే కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పురుషుడికి భార్యా బిడ్డల నుంచే వస్తుంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతి పురుషుడికి కూడాను మరి ఉత్తమ సంస్కారంతో ఉత్తమ గతులు అన్నీ కూడా కీర్తి ప్రతిష్టలన్నీ కూడా భార్యా బిడ్డల నుంచి బంధువర్గం నుంచే వస్తుంటుంది కాబట్టి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న నాఖ్య తెచ్చే భూదేవి భారవంతం మోసి నీకు నీకు పేరు ప్రతిష్ట తెచ్చింది ఇష్ట సంపన్నురాలు ఇంద్ర భార్య అయి నీకు చాలా ప్రీతికరమైనటువంటి భార్య ఆ మహాలక్ష్మీదేవి ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి కామితార్థతుడన్న ఘనత తెచ్చే అంటే కోరిన కోరికలు తీర్చేవాడు అని నీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిందయ్యా లక్ష్మీదేవి ఎందుకంటే డబ్బులు ఇస్తుంటుంది ఆవిడ నా నువ్వు ఇస్తున్నావు అని చెప్పేసి అంటారు అందరూ కూడా ఇది ఎంత అంటే ఇచ్చేది ఆవిడ మోసేది ఈవిడ అయితే పేరు ప్రతిష్టలు నీకు కాబట్టి ఇదంట్లా భార్యలను బట్టే భర్త యొక్క అనుగ్రహం ఉంటుంది ఎప్పుడూను అని ఆ చాటువుగా చెప్పాడు మహాకవి ఆయన కాసుల పురుషోత్తమ గారు ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య అయి కామితార్థతుడన్న ఘనత తెచ్చే కలుష విధ్వంసిని గంగ కుమారి అయి గంగాదేవి నీకు కూతురై పుట్టి ఎవరైనా గంగలో మునిగితే వాళ్ళ యొక్క పాపాలన్నీ ప్రక్షాళనమైపోతున్నాయి మరి పతిత పావనుడని పేరు మాత్రం నీకు వచ్చింది అసలు ఎవరి వల్ల పోతున్నది ఈ పాపాలన్నీ గంగలో మునిగటంతో సకల ప్రాణులకు గంగలో మునగంగానే పాపాలన్నీ పోతున్నాయి ఆ గంగాదేవి యొక్క కటాక్షంతో కానీ నీకు పేరు ప్రతిష్ట నీకు వస్తున్నాయి పతిత పావనుడన్న ప్రతిపాదించే కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై నీకు కొడుకు ఎవరు పుట్టారు బ్రహ్మగారు కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహుకుటుంబికుడన్న బలిమి తెచ్చే అసలు ఇదంతా కూడాను ప్రపంచం మొత్తం కూడా సృష్టి ప్రారంభించి చేసిందేమో బ్రహ్మగారు బహుకుటుంబికుడని నీకు పేరు వచ్చింది ఏది ఆయన నీ కొడుకు
సృష్టి చేసింది ఆయన మరి పేరు ప్రతిష్టలు నీకు ఇదేమన్నా ధర్మమా కమలగద్భుడు సృష్టికర్త తనూజుడై బహుకుటుంబికుడన్న బలిమి తెచ్చే ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి గాని మొదటి నుండి నీవు దామోదరుడవే నారాయణ కాబట్టి నువ్వు మొట్టమొదటి నుంచి కూడా ఎందుకు పదికి రాని వాడివేనయ్యా నువ్వు అసలు నీ పేరు ప్రఖ్యాతులన్నీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి నీ భార్య బిడ్డల వల్లే వచ్చినాయి అంతే కదా కాబట్టి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీ కాకుళాంధ్రదేవ ఇట్లా ఆయన ప్రతి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క అంగుళం చొప్పున పైకి పెరుక్కుంటూ వచ్చాడు విష్ణుమూర్తి ఆ స్వామి యొక్క విగ్రహం అప్పుడు కింద పడిపోయింది ఆ విగ్రహం పైకి రావటం తోటి ఆ 101 పద్యం ఎప్పుడైతే చెప్పాడో మొత్తం పరిపూర్ణంగా పైకి వచ్చేసాడు ఆయన నేను ఒకసారి వెళ్ళి కూడా అడిగాను స్వామివారు అక్కడ పూజారి గారిని అడిగితే ఏమి లేదండి అంటాడు ఆయన ఉన్నది ఆయన వాళ్ళు సరిగ్గా చెప్పటం అది ఆయన వెనకాల చుట్టూ ఉన్న మాట వాస్తవం కాబట్టి అందరూ కూడా ఆ స్వా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శించి చేయండి ఆయన ఇంకో పద్యం వచ్చాం గమ్మత్తుగా చెబుతాడు ఆయన నీకు మీ అన్నగారికి ధర్మం ఎలా ఉంటుందో నువ్వే చెప్పావుగా అటువంటి ధర్మాన్ని నువ్వు నడిపించేవాడివి నడిచేవాడివి మరి నువ్వు మీ అన్నగారి ఎందున ఎట్లా ధర్మాన్ని నడిచావు కాబట్టి నాగలి రోకలి అన్నకు ఇచ్చి అన్నగారికి ఏమి ఇచ్చావు ఆస్తి పంపగల్లో నాగలిని రోకలి భుజానేసి పంపించావు నువ్వు శంఖాది వజ్రాయుధము నీవు పట్టినావు మత్తు అగ్రజునకు మత్తిల ద్రావించి జున్ను పాలు పెరిగి వెజుర్రినావు మీ అన్నగారికి ఓ తాగటానికి బాగా మధుపానం ఇచ్చేశావు నువ్వు జున్ను పాలు పెరుగు వెనుగుడ మేగడ ఎక్కడ